సనాతన ధర్మం కోసం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్న లేడీ అగోరి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఇప్పుడు విశాఖపట్నం నుంచి అన్ని గుడులను కూడా సందర్శిస్తున్నాడు అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కలిసిన లేడీ అగోరి అలా శ్రీనివాస్ తర్వాత అక్కడి నుంచి అన్నవరం చేరుకొని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నాడు మొత్తానికి అక్కడ లేడీ అగోరి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియచేయడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తున్న లేడీ అఘోరి ఎలా శ్రీనివాస్ అఘోరీ సాధనను సనాతన సాంప్రదాయాల పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజలకు సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పిస్తున్నాడు తన ప్రత్యేక ఆధ్యాత్మిక మార్గంలో శివభక్తితో అఘోరీ మార్గంలో సాగుతూ శ్రీనివాస్ సమాజానికి దూరంగా ఉండి ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఉన్నాడు ఈ ధార్మిక సాధువులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సత్కారం అందించారు ఈ సందర్భంగా ఆమె తన ఆధ్యాత్మిక యాత్రను మరింత విస్తరించేందుకు అన్నవరం పుణ్యక్షేత్రం వైపు ప్రయాణం సాగిస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు లేడీ అగోరి శ్రీనివాస్ పట్ల ఎంతో గౌరవంతో ఉన్నారు సనాతన ధర్మం పరిరక్షణలో సమాజానికి ఎంతో శ్రేయస్సు తీసుకొస్తున్న లేడీ అగోరిని ఆయన ఆహ్వానించి ఘన సత్కారం చేశారు పవన్ కళ్యాణ్ గారి కార్య కార్యాలయంలో జరిగే ఈ సత్కారం ద్వారా ఆమె కృషికి మరింత ప్రాధాన్యం లభించింది శ్రీనివాస్ అగోరి జీవితాన్ని ఎన్నో కష్ట నష్టాల మధ్య గడుపుతూ తన సాధనను శివారాధన నిమగ్నం చేస్తూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆమెకు పూలమాలను మరియు సత్కార పత్రం అందించి ఆమె ధార్మిక కృషిని గుర్తించారు లేడీ అగోరి శ్రీనివాస్ సాధారణ ప్రజల కంటే భిన్నమైన జీవితాన్ని అనుసరిస్తూ సమాజానికి అన్యంగా ఉండే ఒక సాధుగతన ఆధ్యాత్మికతను ధర్మాన్ని కొనసాగిస్తుంది ఇక ఆమె అక్కడికి వెళ్ళిన ధర్మం భక్తి ఆధ్యాత్మిక వైపు సందేశం కూడా ఇస్తున్నారు సాధారణంగా అగోరులు సమాజానికి దూరంగా ఉండి తమ తపస్సులో నిమగ్నమై ఉంటారు ఆమె సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆధ్యాత్మిక మార్గంలో సమాజానికి విద్య గౌరవాలు నేర్పిస్తుంది అయితే సనాతన సాధారణంగా ప్రజలు వేరే సాధువులను చూడడానికి భయపడతారు కానీ శ్రీనివాస్ అగోరి ఈ సాధన సనాతన ధర్మం పరిరక్షణకు వినియోగిస్తూ భక్తి మార్గంలో సనాతన సాంప్రదాయాలకు ముందుకు తీసుకెళ్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆమె ధార్మిక జీవితం అఘోరి మార్గంలో నడుస్తున్న ఆధ్యాత్మిక ప్రయాణం పట్ల గౌరవంతో ఆమెకు సత్కారం అందించారు పవన్ కళ్యాణ్ గారి సత్కారం అనంతరం లీడియా గురి శ్రీనివాస్ తన ఆధ్యాత్మిక యాత్రలో మరింత శక్తిని పొందింది భక్తితో కూడిన మనస్సులో ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరణకి ప్రయాణం సాగించింది శివుని భక్తిగా మార్గాన్ని అనుసరించిన ఆమె సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ద్వారా తన సాధనకు మరింత బలం పొందాలని ఆశించింది అన్నవరం అనగానే భక్తి ఆధ్యాత్మికకు పేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళి ఆమె తన ఆధ్యాత్మిక ప్రయాణానికి మరింత మానసిక స్థితి రత్సంపునాదులను నిర్మించింది ఇక అన్నవరంలోని ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం భక్తులకు ఎంతో అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ధార్మికంగా మానసిక శాంతిని కలిగిస్తుంది శ్రీనివాస్ అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్లు తీసుకున్నది అయితే ఈ దర్శనం ఆమెకు ఆధ్యాత్మిక స్థిరత్వం కలిగించి ధ్యాన తపస్సుకు మరింత ప్రేరణ నిలిచింది అనేక మంది భక్తులు అక్కడ ఉన్నప్పటికీ లేడీ అగోరి తన ఆత్మవిశ్వాసంతో దైవ దర్శనం చేసుకుని తపస్సు పట్ల తన కట్టుబాటును చాటుకుంది ఆమె సాధనకు సంబంధించిన తపస్సును ప్రజలు గౌరవించారు లేడీ అఘోరి శ్రీనివాస్ అఘోరీ మార్గంలో తన జీవితాన్ని ధర్మ పరిరక్షణకు అంకితం చేసింది అఘోరులు తమ తపస్సులో ఆధ్యాత్మికతను కనుగొంటారు శ్రీనివాస్ తన తపస్సును శివారాధన నిమగ్నం చేస్తూ భక్తులు సనాతన ధర్మం పట్ల ఉన్న ఆసక్తిని మరింత పెంచుతుంది అఘోరీ మార్గం సాధారణ ప్రజలు ధర్మం పట్ల గౌరవం పెంచేందుకు ఉపయోగపడుతుందని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి వంటి ప్రముఖ నేత నుండి గౌరవం అందుకోవడం లేడీ యాగోరీ కోసం ఒక గౌరవంగా నిలిచింది అని చెప్పాలి ఆయన సత్కారం ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా మారింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది